హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉంది ఒక్కొక్కసారి పెద్ద జల్లు పడుతుంది మళ్ళీ కొంచెం చిన్నగా ఆగట్లేదు అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇకపోతే మార్నింగ్ టీ తాగేసి ఇలా బయట ఇప్పటికీ పడుతూనే ఉంది బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఇంకా ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకరు ఇడ్లీ తినరు ఒకరు ఉప్మా తినరు అందుకని కొంచెం పిండి ఉంటే ఇడ్లీ చేసేసి ఇంకొక వైపు ఉప్మా కోసం పోపు పెట్టేశాను ఇంకా బయట చూస్తే క్లైమేట్ అయితే ఇలా ఉంది సన్న చినుకులు పడతానే ఉన్నాయి ఇలా ఉంటే బద్ధకంగా ఉంటుంది మార్నింగ్ లేవాలన్నా అసలు ఈ పని చేయాలనిపించదు ఇంకా పోతే బాల్కనీ మొత్తం తడిచిపోతుంది ఇలా వర్షం పడడం వల్ల బట్టలు కూడా తొందరగా ఆరవు నిన్న మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఇవి మనకి వాషింగ్ మిషన్లో వేసి అంటే డ్రైన్ అయిపోయిన బట్టలే చాలా లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆరిపోతాయి కదా మిషన్లో వేసిన బట్టలు అవి ఆరడానికే కష్టం అయిపోతుంది ఈ సీజన్లో అయితే పాల్కనీ చిన్నది కావడంతో వర్షం పడిన ఆ తుంపర్లన్నీ ఇటు లోపలికి పడిపోతాయి ఇకపోతే హ్యాంగింగ్ పాట్స్ ఇలా తగిలిచ్చున్నవి ఏంటంటే వర్షానికి ఎక్కువ నీళ్ళు నిండినవి దాంట్లో చెట్లు చచ్చిపోతాయని హ్యాంగ్ చేసినవి తీసి ఇలా పక్కగా ఉంచాను ఇంకా ఇడ్లీ అయితే ఉడికేసింది ఇడ్లీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ పట్ల అయితే ఆరట్లేదు కదా వీటిని ఏం చేయాలా అని ఫైనల్గా ఒక ఐడియా అయితే వచ్చింది బెడ్రూమ్లో మేము వైర్ మంచం ఒకటి యూజ్ చేయకుండా ఎత్తిపెట్టి ఉంటుంది ఇక దాన్ని ఇలాగ చేసి అన్నీ తీసుకొచ్చి దాని మీద వేసి ఫ్యాన్ వేసాను ఇక ఇవి వారిపోతే మళ్ళీ ఇంకొన్ని ఉన్నాయి బయట వాటిని కూడా తీసుకొచ్చి ఆరేస్తే సరిపోతుంది ఇంతకు మించి ఆప్షన్ అయితే లేదు ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్లో రెండు బాల్కనీలు అయితే ఉంటాయి మనకి లేదు ఒక్కటే ఉంది అందుకని కొంచెం ఈ సీజన్లో ఈ కార్తీక మాసం వర్షాల సీజను ఇలా చలికాలం ఇలాంటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది బట్టలు ఆరేసుకోవడానికి ఆరేస్ని తొందరగా ఆరక ఇంకా ఇంట్లో జనాలు కనుక ఎక్కువైతే ఇంకా సరే సరే ఇంకా చెప్పాల్సిన పని లేదు ఇంకా బట్టల పని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది అనమాట ఉప్మా అయితే చేసేసాను ఒకరు ఉప్మా ఒకరు ఇడ్లీ తింటారని చెప్పాను కదా ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేస్తారులే అని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి బియ్యం కడిగి పెడుతున్నాను రెండుసార్లు కడిగేసి కొంచెం నానబెడతాను ఫస్ట్ టైము ట్యాప్ వాటర్తో కడిగేస్తాను ఆ తర్వాత ఇలాగ ఫిల్టర్ వాటర్తో కడిగేస్తాను ఎందుకంటే సెకండ్ టైం మనం వాటర్ పంపినప్పుడు కొంచెం ఉంటాయి పూర్తిగా అయితే వంచలేము కదా కొంచెమైనా ఉంటాయి అవి మనం తినడానికి లోపలికి వెళ్ళిపోతాయి అంటే ఆ వాటరు అన్నంలో ఉండిపోతాయి అని చెప్పి అలా ఫిల్టర్ వాటర్ని అయితే యూజ్ చేస్తాను ఇక ఇందులో గంజి ఉంచడానికి కొంచెం ఎక్కువ నీళ్ళే పోసి పెడతాను ఈ నీళ్లు పోసేసి పక్కన ఉంచేసాను ఉప్మా కూడా రెడీ అయిపోయింది కదా ఇది కూడా మూతపెట్టి కొంచెం చల్లారినిద్దామని అలా ఉంచాను ఇంకా అది చల్లారిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి నేనైతే అర్జెంట్గా స్టిచ్ చేసిన బ్లౌజులు స్టిచ్ చేయాల్సిన బ్లౌజులు అయితే ఉండిపోయాయి ఈ మధ్య సెలవులు ఇచ్చి ఊరికి వెళ్ళాను కదా అందుకని ఇవన్నీ కుట్టకుండా ఆగిపోయినాయి రెండు బ్లౌజులు అయితే కట్ చేశాను కుట్టేద్దాంలే అని కానీ రెండు అయితే కుట్టడానికి టైం సరిపోలేదు ఇదే ఇంట్లో పిల్లలకి సెలవులు ఇచ్చారు అంటే ఇప్పుడు వర్షం పడుతుండేసరికి కాలేజీలకు సెలవు అయ్యేసరికి ఇంట్లోనే ఉంటే ఇంట్లో పనే సరిపోతుంది ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇంకా మధ్యాహ్నంకి అన్నం వండేసి ఇలాగ నేనైతే చికెన్ కర్రీ చేశాను ఇంకా హర్ష కొంచెం చికెన్ కర్రీ చేయకుండా ఆపేస్తే నేను ఫ్రై చేస్తాను అనింది సరే తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలే అని చెప్పి కొంచెం చికెన్ కర్రీ చేయకుండా పక్కన ఉంచిపెట్టాను అందులో మసాలాలు అవన్నీ వేసేసి కొంచెం సేపు మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తుంది ఈ ఫ్రై అయితే తనే చేసింది అని ఆయిల్ ఇలా రెడీగా పెట్టి పెట్టుంది హీట్ చేసేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసేసింది ఇందులో కాన్ఫ్లవర్ ఏమీ వేయలేదు కాన్ఫ్లవర్ అంటే మనకి తొందరగా ఫ్రై అయ్యే దానికి అట్లా వేసుకుంటాం కదా మామూలుగా చికెన్ ఫ్రైలో కార్న్ఫ్లవర్ వేస్తాం కదా ఇది కొంచెం సేపు మ్యారినేట్ చేసాము అది కూడా ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచాం కాబట్టి కాన్ఫ్లవర్ లేకపోయినా కూడా ఈజీగానే ఫ్రై అయిపోయాయి పీసులు పీసులు పెద్దగా ఉన్నాయి అవుతాయో లేదో అనుకున్నా కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చింది పర్లేదు తను వంట కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తుంది చేస్తే మటుకు మనం పిలిచి చేయమంటే అయితే అసలు లేదు తనకి ఇంట్రెస్ట్ వస్తే మనం వద్దన్న నేను చేస్తాను అని చెప్పి వంట గదిలోకి వచ్చి తనే చేసేస్తుంది ఇకపోతే మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్ కర్రీ ఇలాగా హర్ష చేసిన చికెన్ ఫ్రై అనమాట నచ్చితే లైక్ చేసేయండి మరి